చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డిల ఆధ్వర్యంలో నగరంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, చంద్రబాబు అభిమానులు పాల్గొని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు ఆరోపించారు. తమ నాయకుడికి రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరూ అండగా నిలుస్తున్నారన్నారు. త్వరలోనే తమ నాయకుడు విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుకు నిరసనగా ఈరోజు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ అనూహ్యంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో కొవ్వొత్తుల ర్యాలీ దాదాపు 1000 మంది పైగా ఈరోజు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేశారు. గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు రోజు దాదాపు 500 మంది ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ యొక్క అరెస్ట్ అనేది రాజకీయంగా వాళ్ళు చేసిన అరెస్ట్, చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న యొక్క స్పందన ప్రజల్లో ఎక్కడికి పోయినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళకే వాళ్ళే తరలిస్తున్నారు తీసుకుని అట్లా, ఎందుకంటే ప్రజలు బాగా విసిగిపోయారు. అన్ని వర్గాల ప్రజలు, అటు రైతులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో వెక్స్ అయిపోయారు. ఒకటి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలా? ఒక్క పరిశ్రమ లేదు. అసలు పరిశ్రమ పెట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రెండవది, ఎక్కడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా అసలు ఉద్యోగాలు రావు. ఆఖరికి కార్మికులు, కన్స్ట్రక్షన్ కార్మికులు కూడా ఈరోజు ఎంతో సఫర్ అవుతున్నారు. సో ఈ రాష్ట్రంలో పూర్తిగా అరాచక పాలన సాగుతుంది. దానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. ఖచ్చితంగా మా నాయకుడు 19వ తేదీ కేసు ఉంది. దాంట్లో ఖచ్చితంగా కడిగిన ముత్యం వలె బయటకు రావడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వందలాది మంది వస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఎంత బ్రహ్మాండంగా ఉందో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు మీద ఎంత నిరసన ఉందో ప్రతి ఒక్కరిలో అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరిలో ఒక పెద్ద ఆయన, 3 సార్లు ముఖ్యమంత్రి, 70 ఏళ్ళు పెద్ద ఆయన తీసుకుపోయి ఎప్పుడో 2021 డిసెంబర్ 9 ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఫస్ట్ 600 కోట్లు అన్నారు. అవతల స్కిల్ డెవలప్మెంట్లో మళ్ళీ 400 కోట్లు అన్నారు, మళ్ళీ 270 కోట్లు వచ్చారు. ఏది నిజం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అబద్ధం? మొత్తం అబద్ధం. మీరు అబద్ధాలు ఆడుతూ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే స్పందన చూడలేక, లోకేష్ బాబుకి పాదయాత్రలు వచ్చిన జనం చూడలేక, మా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి వచ్చేటటువంటి క్రేజు జీర్ణించుకోలేక చంద్రబాబును అరెస్ట్ చేస్తే భయపెట్టచ్చు,
వచ్చిన కార్యకర్త మీద కేసులు పెడతాం భయపడతారు. ఒరే అమాయకులారా, తెలుగుదేశం కార్యకర్తలు ఒక సింహాలో ఎవరు భయపడరు, కేసులకు భయపడరు, లాఠీలకు భయపడరు, దేనికి భయపడరు, చివరికి తుపాకీ గుండ్లు కాల్చినా భయపడరని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు ఎందుకు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు చెప్పండి. ఆ రోజు పూర్తిగా ఫేక్ పోలీస్, 10 మంది పోలీస్ ఉంటే 1000 మంది వైసీపీ గుండాలు ఉన్నారు. మా కార్యకర్తలు లేకుంటే మా నాయకుడికి ఏం జరుగుండేది? మా నాయకుడి మీద ఒక ఈగ వాలిన రాష్ట్రం రక్తపాతం అవుతుంది. హెచ్చరిస్తున్నాం, మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం దోపిడీలు, హత్యలు, మానభంగాలు మొత్తం ఏం, కనీసం ఒక హరిజనుడు కారు ఇవ్వటం కానీ, ఒక బీసీ కార్పొరేషన్ కారు ఇవ్వటం కానీ, ఎక్కడ ముస్లింస్కి దుకాణ మకాన్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఏమి కూడా లేకుండా మొత్తం రంజాన్ తోఫా లేదు, అంటే క్రిస్మస్ తోఫా లేదు, సంక్రాంతి తోఫా లేదు, ఏమీ లేదు. ఒక పిచ్చోడు తోఫా ఉంది, జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చోడు తోఫా ఏంటంటే అందరిని చంపడం, నరకడం, కాళ్ళు నరగొట్టడం, అది అతని అజెండా. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు చూసా నిరసన దాదాపు ఈరోజు కాదు, ఇది రోజు జరుగుతుంది, వందల మందితో జరుగుతుంది. ఒకరు తీసుకొస్తే వచ్చింది అనం కాదు, ఒక పిలుపు నారాయణ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా కొవ్వొత్తులు ర్యాలీ చేశాం. రేపు చేస్తున్నారు, రేపు మైనార్టీ సోదరులందరూ కలిసి రేపు రిలీజ్ అయ్యే వరకు చేస్తున్నారు. ఎన్ని రోజులైనా సిద్ధమే, మా నాయకుడు రిలీజ్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎవరూ భయపడే ప్రసక్తి లేదు. మా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయాలి, మీకోసం మేము భయపడం. మాలో ఉండేది ఒకటే దృక్పథం, మా ప్రీతమ నాయకుడిని మేము విడిపించుకోవాలి. మా ప్రీతమ నాయకుడిని విడిచిపెట్టే వరకు దీన్ని మేము వదిలే ప్రసక్తే లేదు. విడిచిపెట్టేది కాదు, పెట్టిన ఫేక్ కేసు తీసేయాలి. అప్పుడు దాకా నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉద్యమాలు చేస్తూనే ఉంటాం, చేస్తాం, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఇంకా ఎనుకుంటే మా నాయకుడి కోసం ఈ రాష్ట్రాన్ని స్తంభింప చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. మా తమ్ముడు అమరుల్లా గారు ధర్నా చేస్తే ధర్నా కేసు పెడతారు, మొదటి దేశంపై మధ్యాహ్నం కొలుతారు, లేదంటే సాయంత్రం కొలుతారు. 8 కేసులు పెట్టి అతను భయప్రాంతం చేయాలన్నా అతను భయపడే పరిస్థితులు లేడు. ఎవరు భయపడం, 8 కాదు 80 పెట్టుకోండి, భయపడం. మా నాయకుడి కోసం ఏమైనా త్యాగాలు సిద్ధం. నేను చెప్తున్నా పోలీస్కి, మీరంటే మా గౌరవం ఉంది. మీలో కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఓవర్ యాక్షన్ తగ్గించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. కొంతమంది మీద గౌరవం ఉంది, తీవ్ర పరిణామాలు తప్పవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూస్తే రేపు అది సముద్రంలో మునిపోయే నావా, మీ పరిస్థితి తెలుసుకోండి. నెల్లూరులో అనిల్ చూస్తే మద్రాసులో ముందుగానే ఉండమా. నెల్లూరులో చూస్తే అనిల్ కుమార్ యాదవ్ 3000 కోట్ల పైన సంపాదించాడు, ఆయన మద్రాసులో ముందే ఇల్లు కట్టుకున్నాడు, ఆల్రెడీ పారిపోయిన సిద్ధం. పాప కార్యకర్తల పరిస్థితి నాకు అర్థం కావట్లే, నాకు జాలేస్తుంది. 4 నెలల్లో మేము ఫామ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతున్నాడు, నారాయణ సార్ మంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని నెల్లూరు జిల్లాని బ్రహ్మాండంగా చేసి తీరుతామని చెప్పి కూడా మనం చేస్తున్నాం సార్. ఈరోజు క్యాండిల్ ప్రదర్శన నారాయణ గారు సార్ నాయకత్వంలో బ్రహ్మాండం కూడా నిలబెట్టడంలో ఈ విధంగా జరగల కారణం, మా నాయకుడు చంద్రబాబు నాయుడిని అక్కడ మహారాష్ట్ర చేయటం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో. ఈరోజు అందరూ తెలుసుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ విధంగా 1 సంవత్సరం 1st ర్యాంకు, ఇంకో సంవత్సరం 2nd ర్యాంకు సాధించాడు అప్పుడు చంద్రబాబు నాయకత్వంలో. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఈ విధంగా స్కిల్ ఇచ్చారని చెప్పి సమాధానం చెప్పానండి. చెప్పకపోగా ఈరోజు అక్రమంగా అవినీతి ఆరోపణలు సృష్టించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దారుణం, అది కూడా మాకెంతో బాధాకరమైన విషయం. ఆయన్ని రిమాండ్ పంపించిన రోజు